హలో, అరే ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎప్పటి నుండి ఫోన్ చేస్తున్నా నేను? బాత్రూమ్ లో ఉండే. ఏంటి విశేషం ఈ సమయంలో బాత్రూమ్ లో? షట్ అప్, ప్రతిసారి అనవసరపు మాటలు, నోరు మూసుకో. అనవసరపు మాటలా? నీలా నేను ఒంటరిగా ఉంటే కొత్త కొత్త బాయ్ ఫ్రెండ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తుండేదాన్ని. ఇవన్నీ చెప్పడానిక నువ్వు నాకు ఫోన్ చేసావు? సరే లేను, ఏదైతే చెప్పడానికి నీకు ఫోన్ చేశానో అదే చెప్పడం మర్చిపోయా. నేనేం చెప్తున్నా అంటే ఈ రోజు ఈవినింగ్ మా ఇంటికి వచ్చే కదా. ఈ రోజు కుదరదు. ఎందుకు? అరే అడగకు, నేను చెప్పాను కదా పాత సర్వెంట్ తీసివేసా అని. ఈ రోజు ఒక కొత్త అబ్బాయి వస్తున్నాడు. మళ్ళీ కొత్త సర్వెంటా? ప్రతి రెండు రోజులకి ఎందుకు నువ్వు సర్వెంట్ మారుస్తూ ఉంటావు? ఏం చెప్పాలి నీకు, ఈ రోజుల్లో మంచి సర్వెంట్ దొరకటం కూడా అదృష్టం కావాలి. వీళ్ళు అసలు మాటనే వినరు, వాళ్ళ వాళ్ళ ఇష్టం ప్రకారం వెళ్తూ ఉంటారు. దాని తర్వాత ఇంకా ఏంటి, ఎక్కడో మాయమైపోతారు, వెతికినా దొరకరు. ఎలా వెతుకుతావు? వాళ్ళు నీలో మాయమైపోతారు కదా. ఏ మళ్ళీ మాటలు మొదలు పెట్టేశావా నువ్వు? నీలాంటి యజమాని ఎవరికైనా దొరికితే వాళ్ళ ధ్యానం పని మీద ఎలా ఉంటుంది చెప్పు. ఏ ఆ అబ్బాయి వచ్చినట్టు ఉన్నాడు, ఇప్పుడు వెళ్తున్నాను, తర్వాత మాట్లాడతా. సరే సరే బాయ్. నా పేరు గోపాల్ అండి. పద్మ ఆంటీ గారు నన్ను మీ దగ్గర పని కోసం పంపించారు. ఓ అలాగా, లోపలికి వచ్చేసి. ఇక్కడెందుకు లోపలికి వచ్చే? సరే నీకు ఏమేం పనులు వస్తాయి? నాకు అన్ని పనులు వచ్చాక, ఇల్లు తుడుస్తాను, బట్టలు తుకుతాను, అంటలు తోముతాను. సరే 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 సరే, ఉండనివ్వు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, అక్కడ ఉన్న రూమ్ లోనే నువ్వు ఉండాల్సింది. సరే సరేనా? సరే. హలో, గోపాల్. ఏ గోపాల్. ఆ వస్తాను మేడం. చెప్పండి మేడం. ఏ చాయ్ ఇప్పుడు ఇస్తావు, ఎంత లేట్ అయిపోయింది. ఇప్పుడు తెస్తున్నాను మేడం, ఇప్పుడే తెస్తాను మేడం. ఇదిగోండి మేడం, తీసుకోండి. సారీ సారీ సారీ, నాకు అసలు తెలియలేదు. ఒక పని చేయి, ఇది తీసి నేను మందు పెట్టేస్తాను. లేదు పర్లేదు మేడం, నేను నా గదిలోకి వెళ్ళి మాట్లాడుకుంటాను. చెప్పింది మేడం. అరే నా ముందు సిగ్గుపడాల్సిన అవసరం ఏముంది? లేదు మేడం, నేను చేస్తాను. షర్ట్ విప్పు, నేను ఇప్పుడే వస్తున్నాను. అరే నేనేం చేశాను?
ఉఫ్, నేనేం చేసేసా? తొందరగా ఇక్కడికి రా, మందు పెట్టేస్తాను. చేతులు తీ. నొప్పిగా ఉందా? ఏం అవ్వదు, అంతా సరిగ్గా అయిపోతుంది గోపాల్. సరే మేడం, నేను ఇంక వెళ్తాను మేడం, చాలా పని ఉంది. వెళ్ళాలా? నేను వెళ్తాను మేడం. సరే వెళ్ళు, కానీ ఇది వేసుకోవద్దు, ఇప్పుడే మందు పెట్టా కదా. సరే మేడం, నేను వస్తాను మేడం. గోపాల్, ఏ గోపాల్! నిన్ను కదా, నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో కదా. కూర్చుంటే ఎలా మేడం, చాలా పనులున్నాయి. అరే పని తర్వాత కూడా అయిపోతుంది, నాకు నీతో మాట్లాడే ఉంది, కూర్చో. సరే చెప్పండి. అరే కూర్చో కదా ముందు. అరే కిందెందు కూర్చుంటున్నావు, పైన కూర్చో. పైన? సరే. నేనేమంటున్నా అంటే, నువ్వు ఎక్కడి వరకు చదువుకున్నావు? నేను క్లాస్ 8th వరకు చదువుకున్నాను మేడం. 8th క్లాస్ నుంచి చదువుకున్నాను మేడం. నువ్వు నన్ను మేడం అని ఎందుకు పిలుస్తావు? నా పేరు లేదా ఏంటి? అది కాదు మేడం. నువ్వు నాతో భయపడుతున్నావా? లేదు మేడం, లేదు మేడం. మేడం అది ఏమంటున్నానంటే మేడం, బాగా స్నానం చేయి, సరేనా? నేను స్నానం చేశాను మేడం. అవునా? సరే, కానీ మళ్ళొకసారి బాగా స్నానం చేసి నా రూమ్లోకి వచ్చేసేయి. కూర్చో. అక్కడ కాదు, కొంచెం దగ్గరగా వచ్చి కూర్చో. ఇంకా దగ్గరికి. అక్కడ పక్కన వచ్చి పడుకో. ఏమైంది? పడుకో. ఏమైనా చెప్పు, నువ్వు వంట చాలా బాగా చేస్తావు. ఏమైంది, నువ్వేం తినట్లేదేంటి? ఏ, ఏమైంది నీకు? అదే నేను ఆలోచిస్తున్నాను, మనం ఏదైతే చేసామో అది సరైన పనేనా అని. ఏంటి? అదే రోజంతా ఏదైతే మనం చేసామో అది 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 పాపం మేడం. అదే అందరికీ తెలిసిపోతే నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటారు మేడం. అంతేకాక నేను కలకత్తా ఇవన్నీ చేయడానికి రాలేదు మేడం. మా ఇంట్లో అనారోగ్యంతో ఉన్న మా అమ్మ ఉంది, నేను డబ్బులు పంపిస్తేనే ఆమెకు చికిత్స జరుగుతుంది మేడం.
మరి ఈ విధంగా నేను ఆమెకి డబ్బు పంపించలేను మేడం. నన్ను క్షమించండి మేడం, నేను ఇక్కడికి పనిచేయలేను మేడం. నేను రేపే వెళ్ళిపోతాను. నన్ను క్షమించండి మేడం.